హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్విత కిచెన్. ఈరోజు వీడియోలో హైదరాబాద్ స్పెషల్ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సూపర్ టేస్టీ రెసిపీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా ఈజీగా చేసేయచ్చు. ఈ ప్లెయిన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నెను తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కొంచెం హీట్ చేయాలి. కొంచెం హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేయాలి. తర్వాత హోల్ గరం మసాలా సామాన్లు వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క, లవంగాలు 4, 2 యాలకులు, 1 టీ స్పూన్ మిరియాలు వేసి లైట్గా ఫ్రై చేయాలి. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి. పచ్చికారం వేసుకోము కాబట్టి ఈ పచ్చిమిర్చి కారం తగ్గట్టుగా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. తర్వాత 1 కరివేపాకు రెమ్మని, కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక 1 1/2 గ్లాస్ బాస్మతి రైస్ని నీట్గా 2 సార్లు వాష్ చేసి వేసుకుంటున్నాను. రైస్ వేశాక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇవన్నీ వేశాక ఒకసారి అంతా బాగా కలిపి 1 1/2 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేశాక 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయటం వల్ల బిర్యానీ పలుకుగా వస్తుంది. ఇలా వేశాక అంతా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 విజిల్స్ ఇవ్వాలి. ఈ విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, మన ప్లెయిన్ బిర్యానీ బగారా రైస్ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్లో చికెన్ కర్రీ, మటన్ కర్రీతో చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్ అయితే రైతాతో కానీ, ఆలు కుర్మాతో కానీ, పన్నీర్ కర్రీతో కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్, తెలుగింటి రుచులు.